రెండుకి దారేది సినిమాతో నదియాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయం చేశాడు త్రివిక్రమ్. ఆ సినిమా ఆమె జాతకాన్నే మార్చేసిందని చెప్పాలి. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనలతో నదియా బిజీ స్టార్ అయిపోయింది. నదియా తర్వాత ఖుష్బుపై కన్నేశారు త్రివిక్రమ్. పవన్ తో తీసిన అజ్ఞాతవాస సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం ఖుష్బుని తీసుకున్నారు. ఈమె కూడా మరోసారి తెలుగులో చక్రం తిప్పుదామని భావించింది. కానీ అజ్ఞాతవాస డిజాస్టర్ తో ఖుష్బు ఆశలు నెరవేరలేదు. ఇప్పుడు త్రివిక్రమ్ మరొక హీరోయిన్ పై కన్నేశారట. మొన్నటి వరకు హీరోయిన్ పాత్రలో మెప్పించి తన నటనతో నంది అవార్డులు సైతం అందుకున్న లయను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మార్చే పనిలో పడ్డారట త్రివిక్రమ్. అవును, అన్నే అనుకున్నట్టు జరిగితే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో ఓ కీలక పాత్రకు లయను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం మేకర్స్ కు లయ కు మధ్య చర్చలు కొనసాగుతున్నాయని తెలుస్తుంది. సినిమాలో ఎన్టీఆర్ చేస్తున్న హీరో పాత్ర తరువాత ఈ పాత్రే అత్యంత కీలకమైందని తెలుస్తుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 40కి పైగా సినిమాల్లో హీరోయిన్ గా చేసిన లయ 2010 తర్వాత మూవీస్ చేయటం మానేసింది. అలా 7 ఏళ్ళు గ్యాప్ తీసుకున్న ఆమె ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారటానికి రెడీ అవుతుందో లేదో చూడాలి.